నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో వైసీపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని సోమకుమారిని ప్రతి ఒక్కరూ గెలిపించాలని గ్రామ వైసీపీ నాయకుడు పెమ్మసాని శ్రీనివాసనాయుడు తెలిపారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం గ్రామంలో వైసీపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని సోమకుమారి విజయం కోసం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకుడు శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అనంతరం గ్రామంలోని ప్రతి వీధిలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల యువ నాయకుడు జితేంద్ర నాగరెడ్డి, చంద్ర మల్లికార్జున్ నాయుడు, హజరత్ నాయుడు, గంగవరపు శ్రీహరి, జడ్పీటీసీ అభ్యర్థిని పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, ఇతర అభ్యర్థులు తదితరులు హాజరయ్యారు. గౌరవనీయులు, మా మంత్రి గారి ఆశీస్సులతో, మా అందరి గ్రామంలోని పెద్దలందరి ఆశీస్సులతో మన సోమా కుమారి అనే అమ్మాయిని వైఎస్ఆర్సీపీ పార్టీ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ అమ్మాయి నేను ఏకగ్రీవంగా వాళ్ళ కాలనీ ప్రజలు కానీ మన గ్రామస్తులు కానీ ఏకగ్రీవంగా ఆమోదించి ఆ అమ్మాయిని ప్రెసిడెంట్గా నిలిపాము. కాబట్టి ఆ అమ్మాయిని మనం సర్పంచ్ అభ్యర్థిగా బలమైన మెజార్టీతో గెలిపించుకొని పోతే ఇప్పటికీ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయ భవన నిర్మాణాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతి ఇంటికి గడప గడపకి తీసుకుని వెళ్ళున్నాము. కాబట్టి మన మంత్రి గారు ఎప్పుడు ఎన్నంటి ఈ మండలంలో ఎవరికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత మన గ్రామానికి ఇస్తున్నాడు. కాబట్టి ఆయనకి కానుకగా మన సోమాకుమారి అభ్యర్థిని మనం అత్యధిక మెజార్టీతో కత్తి గుర్తు మీద వేసి ఆమెను అఖండమైన మెజార్టీతో గెలిపించి మన మంత్రి గారి మనల్ని పొంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చి మన గ్రామంలో చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.